सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतम अंडी। रावणुडु कपटोपायं तोटी सीतादेवी अपहरिंचुकुपोतू उंटाडु। అలా తన్ని అపహరించుకుపోతూ ఉన్నటువంటి రావణుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎవరైనా ఉన్నారేమో తన్ని కాపాడడానికి అని చూస్తూ ఉంటుంది। అదే విధంగా కనిపించిన చెట్టు పుట్టకి అన్నిటికీ కూడా తన అపహరణ విషయం తన భర్తకి చెప్పమని ఆక్రందనలు చేస్తూ ఉంటుంది సీతాదేవి। రామ లక్ష్మణ అని చెప్పి పెద్దగా ఏడుస్తూ అరుస్తూ వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది। తన శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది। అంతలో జటాయువు కనిపిస్తాడు ఒక చెట్టుపై। జటాయువు కూడా అదే మాట చెప్తుంది, తన్ని అపహరించుకుపోతున్న విషయం తన భర్తకి చెప్పమని చెబుతుంది। చెబితే ఆ మాటలు విన్నటువంటి జటాయువు వెంటనే ఉలిక్కిపడి లేచి సీతాదేవిని చూసి గుర్తించి ఆ గాలిలో ఆకాశంలో ఎగురుతూ పక్షి కదా ఎగురుతూ రావణుడి యొక్క పుష్పకం పక్కకి రథం పక్కకి వచ్చి రావణుడితో ఈ విధంగా మాట్లాడటం మొదలు పెడతాడు। ఓ రావణ, నా పేరు జటాయువు, నేను ధర్మపరాయణుడిని, భగవంతుడి యొక్క భక్తుడిని, నేను ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటాను। శ్రీరాముడు సకల లోకాలకి ప్రభువు, అయోధ్యాధిపతి అయినటువంటి దశరథుడి కుమారుడు, ఆ దశరథుడు మళ్ళీ నా స్నేహితుడే, ఆ దశరథుడు కూడా ధర్మాత్ముడు, ఇక్ష్వాకు వంశ ప్రభువు అయిన అటువంటి ఉన్నత వంశంలో పుట్టి పరాక్రమం ధర్మనిరతి కలిగినటువంటి శ్రీరాముడి యొక్క ధర్మపత్ని ఈమె సీత। నీవు అపహరించుకుపోతున్న సీత శ్రీరాముడి యొక్క ధర్మపత్ని, మహాపతివ్రత, ఆమెను ఈ విధంగా అపహరించుకుపోవటం తగదు, తగిన కార్యం కాదు। సాధారణంగా రాజు అనేవాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడు ఎవరైనా సరే తన వంతు బాధ్యతగా ప్రజలకు న్యాయాన్ని ధర్మాన్ని చేయాలి, తన వంతు బాధ్యతగా ప్రజలకు సహాయాన్ని చేయాలి। అంతేగాని ఇటువంటి నిందాపూరితమైనటువంటి అంటే అందరూ నిందించేటటువంటి ఇటువంటి పనికి పూనుకోవటం సరైనది కాదు। అయినా ఈవిడ్ని నువ్వు అపహరించడానికి కారణమేమిటి? శ్రీరాముడు నీ పట్ల గాని అదే విధంగా నీ రాజ్యం పట్ల గాని ఎటువంటి అపకారానికి పూనుకోలేదు కదా, అటువంటి శ్రీరాముడి పట్ల దోషం చేయటానికి నీవెందుకు పూనుకున్నావు? అతడు మహాబల పరాక్రమాలు కలిగిన వాడు, శూర్పణక కారణంగా కరదూషణులు చనిపోయారు, అందులో శ్రీరాముడి యొక్క తప్పు ఏమీ లేదు। కాబట్టి నా మాట విను, ఏ మనిషి అయినా మోయగలిగినంత భారాన్ని మాత్రమే మోయాలి, అంతకి మించి ఆశతోటి ఎక్కువ భారాన్ని మోస్తే ఆ భారమే అతన్ని కృంగదీస్తుంది। అదే విధంగా ఏ వ్యక్తైనా సరే తను జీర్ణం చేసుకోగలిగిన ఆహారాన్ని మాత్రమే అంటే తన కడుపు పట్టగలిగిన ఆహారాన్ని తినాలి, అంతకు మించి అత్యాశతో తినేస్తే ఆ తిన్నటువంటి ఆహారమే ఆరోగ్యాన్ని ఇవ్వది సరి కదా, విషతుల్యం అవుతుంది। కాబట్టి ఓ రావణ, నా మాట విని, నా మాట విని నీవు నీకు చెడును కలిగించేటటువంటి ఈ కార్యాన్ని వదిలివేసే, సీతాదేవిని వదిలిపెట్టేసే, నా వయసు 60,000 సంవత్సరాలు, వృద్ధుడిని, అవయవాలు కృంగాయి, అదే విధంగా నా చేతిలో ఏ ఆయుధాలు లేవు, అయినప్పటికీ నా కళ్ళెదురుగా అధర్మం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను, యువకుడైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నటువంటి నీతో యుద్ధానికి నేను పూనుకుంటాను, నా శరీరంలో ప్రాణం ఉండగా నీవు ఆవిడ్ని తీసుకుని ప్రదేశాన్ని వదిలి వెళ్ళలేవు, నీవే గనక వీరుడివైతే, యుద్ధం చెయ్యగలిగిన సమర్థుడివే అయితే నాతో యుద్ధం చేయి అని చెప్పి చెబుతాడు జటాయు। ఆ మాటలు విన్నటువంటి రావణుడు కోపంతో బాణ వర్షాన్ని జటాయుపై కురిపిస్తాడు, అనేక బాణాలని వర్షంలా కురిపించేస్తాడు, ఆ బాణాలన్నింటినీ కూడా తన రెక్కలతోటి చెదరగొట్టేసి ధనస్సును తన ముక్కుతోటి వాడైన ముక్కు, అదే విధంగా కాలి గోళ్లే ఇప్పుడు జటాయు యొక్క ఆయుధాలు, రెక్కలు ఇవే ఆయుధాలు, వీటితోనే యుద్ధం చేస్తున్నాడు జటాయు। తన వాడి అయిన ముక్కుతోటి కాలి గోళ్లతోటి రావణాసురుడు వేసేటటువంటి బాణాలను తప్పించుకోవడమే కాకుండా అతడి చేతిలో ఉన్న ధనస్సును ముక్కలు చేసేస్తాడు, అప్పుడు వేరే ధనస్సు తీసుకుని మళ్లీ బాణాలు వేయటం మొదలు పెడతాడు రావణాసురుడు। ఆ బాణాల నుంచి తన్ను తాను రక్షించుకుంటూ
రెక్కలు ఆడిస్తూ ఆ బాణాలను ఎగరగొడుతూ ముక్కుతో వచ్చే బాణాలను పొడుస్తూ తన్ని తాను రక్షించుకుంటూ ఆ బాణాల నుంచి తప్పించుకుంటూ రావణాసురుడి యొక్క ధనస్సుని ముక్కలు చేసేశాడు. ఆ రథం ఉంది కదా, రథ సారథిని కొరికేశాడు. అదే విధంగా రథాశ్వాలను కొరికేశాడు. రథాన్ని ముక్కలు ముక్కలుగా తన ముక్కుతోటి ముక్కలు ముక్కలుగా చేసేశాడు. అదే విధంగా రావణాసురుడి యొక్క కవచము కిరీటాన్ని కూడా ముక్కలు చేసేస్తాడు. అలా రథం అంతా విఘ్నం అయిపోవటంతో రావణాసురుడు సీతను తీసుకుని నేలపై వాలుతాడు. అది చూసినటువంటి దేవతలు వర్ణచరాలు ఇవన్నీ కూడా సిద్ధులు వీళ్ళంతా అదృశ్య రూపంలో ఉన్న వాళ్ళంతా కూడా బాగుబాగు చాలా బాగా పరాక్రమంతో పోరాడుతున్నాడు జటాయువు అని చెప్పి జటాయువుని శ్లాఘిస్తారు, పొగుడుతారు. సరే జటాయువు ఇప్పటి వరకు చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు కదా రావణాసురుడితో, పైగా వృద్ధుడు కదా. దాంతో కొద్దిగా అలిసి జటాయువు కూడా నేలపై వాలి ఆయాసం తీర్చుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి రావణాసురుడు అలసిపోయాడులే, నన్నేం చేయలేని మళ్లీ సీతాదేవిని తీసుకుని ఎగిరిపోవాలని చూస్తాడు. అలా ఎగిరిపోతూ ఉన్నటువంటి రావణాసురుడు వెనకాలే జటాయువు కూడా ఎగరటం మొదలు పెడతాడు. జటాయువు కూడా ఎగిరి తన గోళ్లతోటి ముక్కుతోటి జుట్టు పీకుతూ ఉంటాడు. వీపంతా రక్కేస్తూ ముక్కుతో పొడి చేస్తూ గోళ్లతో గీరేస్తూ బట్టలు లాగేస్తూ కిరీటం లాగేస్తూ ఇలాగా అనేక విధాలుగా రావణుణ్ణి హింసిస్తూ ఉంటాడు అనమాట. రావణుడు వెనకాలే వెళ్తాడు. అలా హింసిస్తూ ఉంటే విసుగుపోయినటువంటి రావణాసురుడు సీతాదేవిని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఒక్క దెబ్బ కొడతాడు జటాయువుపై. జటాయువు నేరుగా అంటే జటాయువు నేర్పుగా పక్షికి జాతికి చెందినవాడు కదా జటాయువు, ఆ దెబ్బ నుండి తప్పించుకుని ఎడం చేతిని సీతాదేవిని పట్టుకున్న ఎడం చేతిని కొరికేస్తాడు. ఆయనకి 10 చేతులు ఉంటాయి, ఎడం వైపు 10 చేతులు, కుడి వైపు 10 చేతులు ఉంటాయి, తలలు 10. ఆ 10 చేతులు కూడా నేలపై పడిపోతే సీతాదేవి కూడా నేల మీదకి దిగుతుంది. మళ్లీ ఆశ్చర్యంగా 10 చేతులు వచ్చి రావణాసురుడికి తగులుతాయి అంటుకుంటాయి. ఇక రావణాసురుడికి కోపం వచ్చేస్తుంది. కోపంతో ఊగిపోతూ తన ఖడ్గాన్ని తీసుకుని తన్ని ఎంతో విసిగిస్తూ ఉన్నటువంటి జటాయువు యొక్క 2 రెక్కలు పార్శ్వ భాగాలు కాళ్ళు కూడా నరికేస్తాడు. దాంతో ఇంకా ఎగరలేక ఏమీ చెయ్యలేక నెత్తురోడుతూ నేలపై పడిపోతాడు జటాయు. ఇంకా కథల్ని కూడా కదలలేడు కదా. ఆ విధంగా నేలపై అతి దీనంగా తన కోసం తన ప్రాణాలని కూడా వదిలేస్తూ ఉన్నటువంటి జటాయువుని చూసి సీతాదేవి పరుగు పరుగున జటాయువు పడిపోయిన ప్రదేశానికి వచ్చి ఆ జటాయువుని పట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా కోసం ప్రాణాలు వదిలేస్తున్నావా అని చెప్పి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నటువంటి సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వస్తాడు తీసుకెళ్లిపోవటానికి. అలా తన దగ్గరికి వస్తున్న రావణాసురుని చూసి భయంతో లేత ఆకు చిగురుటాకు ఏ విధంగా అయితే గాలివానకి కంపించిపోతుందో అదే విధంగా తన దగ్గరికి తను తీసుకువెళ్లిపోవటానికి వస్తున్నటువంటి రావణాసురుణ్ణి చూసి కూడా సీతాదేవి వణికిపోతూ దూరంగా పారిపోతూ అంటే రావణాసురుడి నుంచి తప్పించుకోవటానికి పారిపోతూ అక్కడే ఉన్నటువంటి చెట్లని కొమ్మల్ని గట్టిగా పట్టుకుంటుంది నేను రాను అని చెప్పి. అలా పట్టుకున్నటువంటి సీతాదేవిని కూడా బలవంతంగా లాక్కుని ఆకాశ మార్గంలో తీసుకువెళ్లిపోతూ ఉంటాడు రావణాసురుడు. ఆ విధంగా ఆకాశ మార్గంలో తన్ని బలవంతంగా రావణాసురుడు తీసుకువెళ్లిపోతూ ఉంటే మిక్కిలి దీనంగా ఏడుస్తూ ఉంటుంది సీతాదేవి. పదే పదే నేల వైపు చూస్తూ రామ లక్ష్మణ అని చెప్పి పెద్దగా గొంతంతా కూడా తన స్వరాన్నంతా కూడా ఉపయోగించి పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది సీతాదేవి. ఆ విధంగా ఏడుస్తూ ఉన్నటువంటి సీతాదేవిని చూసి వనదేవతలు కంపించిపోతాయి. సూర్యుడు కళ తప్పిపోతాడు. వాయువు కూడా పెద్దగా ప్రసరించడానికి జంకుతాడు. అదేవిధంగా నేలపై ఉన్నటువంటి జింకలు ఇవన్నీ కూడా అంటే సీతాదేవి ఉండే ప్రదేశంలో ఉండే జింకలు ఇవన్నీ కూడా పదే పదే పైకి తలలు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ దీనంగా అరుస్తూ ఉంటాయన్నమాట. మరి తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.